ఇదే డబ్బులు పెట్టి మీరు పొద్దున్న కిరాణా షాప్లో సంతూర్ సబ్బు కొలిగేట్ పేస్ట్ వాడతా ఉన్నారు, రూపాయి రాలేదు. కానీ దాంతో కంపారిజన్ చేస్తే 43 రూపాయలు వచ్చింది. ఓకే, హ్యాపీ. తర్వాత ఇది మే 2000 మీకు కనిపిస్తున్నాయి ఎవరైనా కనిపి. తర్వాత జూన్ ఎంత వచ్చింది? 1506 రూపాయలు వచ్చింది సెకండ్ మంత్. ఇది జూన్ 2019. తర్వాత వచ్చేసి జూలై ఎంత వచ్చింది? 4491, 3వ నెల. 4వ నెల ఆగస్టు ఎంత వచ్చింది? 21796 వచ్చింది. ఈ 3 నెలల వరకు ఏ ఫంక్షన్ కన్నా కూడా ఏ పక్కన కలిసిన ఏ చుట్టాలు కలిసినా ఏ దోశ కలిసిన ఏ మంది ఏం చేస్తున్నావు ఎంత దాంట్లో ఈ 2 క్వశ్చన్లు ఏడు కన్నా పోయి 2 క్వశ్చన్లు లేకుండా ఉన్నాయి. ఏం చెప్తాను అంటే ఏం చేసింది చెప్పాలి. ఆల్రెడీ అప్పటికి 22 వచ్చినాయి, ఎన్నీరు వచ్చింది, ఏడన్నా చెప్పాలి. ఇది ఏం చేసింది నాకు ఆ దగ్గర ఆన్సర్ లేదు. ఎప్పుడైతే 21296 వచ్చిందో నా దగ్గర ఆన్సర్ దొరికింది. ఏం చేస్తున్నావు అంటే రెస్ట్ చేస్తున్నాను అవకాశం దొరికింది. కానీ క్వశ్చన్ వేయడానికి ఓడానే ఒకటి దొరుకుతాడని చూస్తా ఉన్నాను. ఏ ఫంక్షన్ కన్నా పోయి ఫస్ట్ లైన్ నేనేం చదువుతున్నాను ఊడాడతా. ఈ 4 నెలల వరకు ఎందుకు ఇది ఇది హైయెస్ట్ ఇన్కమ్ అంటే నా లైఫ్లో హైయెస్ట్ ఇన్కమ్ ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నా అంటే నేను వేరే కంపెనీలో చేసినప్పుడు 8 సంవత్సరాలు పని చేసినప్పుడు నేను జాయిన్ అయిన 5 ఏళ్ళ తర్వాత వచ్చింది ఇన్కమ్. జాయిన్ అయిన 5 సంవత్సరాల తర్వాత వచ్చింది. కానీ ఇప్పుడు ఎన్ని వచ్చింది? 4 నెలల్లో వచ్చేసింది. నా లాస్ట్ మంత్ ఇన్కమ్ ఇట్లే పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. నా లాస్ట్ మంత్ ఇన్కమ్ లాస్ట్ మంత్ ఫిబ్రవరి 2024 ఎంత వచ్చింది? 590643 టోటల్గా నాకు వచ్చింది. అందులో మన ట్యాక్స్ కట్టగలగాలి కదా, మన గవర్నమెంట్ అనేది కట్టాలి కదా. మనం కట్టాలంటే సపరేట్ కట్టదు. కాబట్టి మనకు వచ్చిందంటేనే కంపెనీ కనిపిస్తుంది, 5% ట్యాక్స్ కనిపిస్తుంది. నా అకౌంట్కి 537,000 ఏది మస్తు చూపిస్తారు సార్ మీ అకౌంట్లోకి వచ్చిన సీనియర్ అంటే ఇది నా అకౌంట్ HDFC అకౌంట్. ఎవ్రీ మంత్ 10th జనరేట్ అయితే ప్రెస్టీజ్ మార్కెట్ ఆన్లైన్ రాసుకుని వచ్చి 537,957,000 సరిపోయిందా? ఇంకెవరికైనా కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్ కోసం అదే ఇప్పుడు మొత్తం 400 స్టేట్మెంట్ PDF రూపంలో పంపిస్తే ఒకటి 2 సార్లు చెక్ చేసుకోండి. నేను చెప్పి మీరు మాట్లాడండి. ఎందుకంటే నేనైతే హనుమంతుంది, హనుమంతుని గుండెలు చూపితే రామ్మీర్ కనిపిస్తే నేను అకౌంట్ మరి ఓపెన్ చేసి బయట ఎవ్వరు చూపి నేను చెప్తాను కదా. ఎవ్వరు చూపారు ఏ ఇంట్రెస్ట్ అంటే చెప్పాను. ఎందుకంటే నేను తెలియనే కదా, నాకు తెలుసు కదా నాకు ఏదంతా అవుతున్నారు. ఇంట్రెస్ట్ ఏ సూపర్ ఇంకా మా బని సూపర్ ఉంది అంటారు. దాని లోపల బనీ మొత్తం అన్ని బొక్కాలి నాకు తెలుసు. నేను చెప్తున్నా సెట్ ఒక్కటే బాగుంటుంది, బనీకి అన్ని బొక్కాలి. కానీ బిజినెస్ ద్వారా నేను చెప్తున్నా కదండి, 36 లక్షలు అయితే మేము కోడాకార్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ రాబోయే ఇదే టైం 2 కోట్లు అంటే వేసుకోని కోట్లు ఉంది 5 ఏళ్ళ కానీ రోజు 2 కోట్లు అంటే మా ఎంటైర్ కాలంలో రిచ్ పర్సన్ 5 ఏళ్ళ. నాకు ఒకటి మీ అందరికి ఒకటే క్వశ్చన్ వేస్తుంది, ఓపెన్ క్వశ్చన్ వేస్తున్నాను. నా మీటింగ్లో చెప్పాను ఏమన్నా బయట బిజినెస్ ఉంది ఈ బిజినెస్ ఉందని. ఈరోజు మీరు ఎవరైతే ఇదంతా విన్నారు కదా, విన్న తర్వాత నైట్ అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసిన తర్వాత వాళ్ళు నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి 2 గంటలు నిద్ర వేసి మీ భార్య పిల్లల వైపు ఒకసారి ఎవరైనా పెళ్లి కానివారంటే మీ అమ్మ ఒకసారి ఆ టైంలో ఏం చేస్తారు అర్ధరాత్రి 2 గంటలకి? రాత్రిగా జాలీగా నిద్రపోతుంది. ఎందుకు? మీరున్నారని ఒక ధైర్యం పేరు. ఈ ఫోన్ మన 2,05,000 పెట్టుకున్నాం ఐఫోన్. ఈ ఫోన్ ఉన్నప్పుడు వారంటే జాలి ఉంటుంది, 6 నెలలు సంవత్సరము 2 ఏళ్ళు ఉంటుంది. ఇది మనిషి తయారు చేసిన వస్తుంది, ఎన్నో పనిచేస్తే అనిపించి ఇది భగవంతుడు తయారు చేసిన వస్తుంది. ఇంకో గంట తర్వాత కూడా బతుకుంటారని గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? నాకు అట్లా గ్యాస్ 100 రూపాయలు గ్యారంటీ లేదు. ఆయన ఏమన్నాడంట స్పీకర్, ఈరోజు నువ్వు బతుకుంటా నువ్వు
ఏమైనా ఎక్స్పైర్ అయిన మరుక్షణం లేకపోతే నీ ఒకవేళ ఇనాక్టివ్ అయిన మరుక్షణం నీ ఫ్యామిలీ పొజిషన్ ఏంటి ఒకసారి ఊహించుకోవాలని చెప్తాను. ఇంక్రీజ్ అయిన తర్వాత ఒకసారి ఆయన చెప్పినట్టు హాస్టింగ్గా చూస్తాను. హాస్టింగ్గా హ్యాపీగా నిద్రపోతుంది. నేను ఈ గుమ్మం లోపల ఉన్నా కాబట్టి నా కూడా నిద్రపోతుంది. గుమ్మం బయట నుంచి లేకుంటే నా ఫ్యామిలీ పొజిషన్. మరి ఈ బిజినెస్ ఎట్లిస్తా సార్ పైసలు? ఈ బిజినెస్ ఎట్లిస్తాడు అంటే ఈరోజు 104,000 మంది ఉన్నారు. ఈ అంజనీయులు రాసుకుని అనే వ్యక్తి భూమి మీద ఉన్నా లేకపోయినా మీరందరూ సబ్బు పెట్టి స్నానం చేస్తారు, వెస్ట్లో పేస్ట్ పెట్టి పండుతారు. కొనుక్కుంటారా? కొనుక్కుంటాను. మరి కొన్నప్పుడు బిజినెస్ అవుతుందా కాదా? అయినప్పుడు అకౌంట్ అవ్వాలి, సింపుల్. మరి ఎప్పుడు బంద్ అవుతుంది సార్ బిజినెస్ అంటే ఇక్కడ ఉన్న జనాలందరూ సబ్బు పెట్టి స్నానం చేయనప్పుడు, పేస్ట్ పెట్టి పండుతున్నప్పుడు, బటన్ కొనం బాసం కొనప్పుడు బిజినెస్ కాదు. ఎఫ్ఎంసీజీ మార్కెట్ అనేది 1, వెస్ట్లీ జనరల్ 1. సో మీ అందరికీ రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఏమైనా అనుకోండి, ఇది ఒక సలహా. మీరు ఒకవేళ వెస్టీ చేస్తే మీ ఎంటైర్ ఖాండాల్లో మీ అంత రిచ్ పర్సన్ మీకు ఎవరు ఉండదు. ఒకవేళ వెస్టీ చేయకపోతే ఇప్పుడున్న లైఫ్ ఏదైతుందో గొంగల్ పురుగు, గొంగల్ పురుగు అనే పుట్టి పెరిగి అట్లే వచ్చిననుకో దానికి ఒక వాల్యూ ఉండదు. కానీ గొంగల్ పురుగు సీతాకొక చిలుక లెక్క మారింది అనుకోండి లైఫ్ ఎక్కడ ప్రతి ఒక్కరు పట్టుకుంటారు. గొంగల్ పురుగుని కలిసి చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. కానీ బటర్ఫ్లై అయితే మారితే ప్రతి ఒక్కరు పట్టుకోవాలని ఇస్తారు. మీరు గొంగల్ పురుగుని 5 ముందు, కానీ ఈరోజు బటర్ఫ్లైగా మారినా మీరందరూ నన్ను కాకాలని ఇస్తారు. నిజమే కదా? సో నేను ఒక్కనే చేంజ్ అవ్వడం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేంజ్ అయితే మీ లైఫ్ ఎట్టుంటుంది ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే నేను కాకమ్మ కథలు చెప్పట్లేదు, థీరీ చెప్పట్లేదు, ఆల్రెడీ జీవితం నా జీవితంలో జరిగింది కాబట్టి చెప్తున్నా. సో నిర్ణయం తీసుకోండి. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.